దావులూరు అండర్గ్రౌండ్ డ్రైవ్ మన 25వ తారీఖు నైట్ ఒక మర్డర్ రిపోర్ట్ అయింది. హత్య కేసు నమోదైంది. ఈ కేసులో డిసీజ్డ్ సాంబశివరావు ఎన్ సాంబశివరావు ఏజ్ 32 ఇయర్స్ తుంగూరు దాన్ని. ఇతని హత్యకు కారణం ఏంటంటే ఈ డిసీజ్డ్ దావులూరు నాగరాజపాలెం చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో ఆవిడ 39 ఇయర్స్ మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. ఆవిడతో 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఇద్దరు కూడా ఒక రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇది మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది, రావద్దని చెప్తాం జరిగింది. అయితే అతను మానలేదు. ఇతను అన్మ్యారీడ్, బాగా కూడా ఆవిడకి అడిక్ట్ అయిపోయి ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది. ఇంటికి వెళ్ళి కొడతాం, ఇంటికి వెళ్ళి ఫిజికల్గా ఆర్టికల్స్ వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తాం, తీస్తూ ఆవిడ కొట్టి చాలా అతి దారుణంగా కొంచెం ఇచ్చేస్తాం జరిగింది. దాని నిమిత్తం పెద్దల్లో కూడా పెట్టారు, పెద్దల్లో పెట్టినా కూడా తినలేదు. లాస్ట్ 2018లో కూడా ఒక కేసు పెట్టింది. అయితే ఈ యొక్క ఇతని యొక్క ఇది ఇదే భరించలేక వీళ్ళు ఇతన్ని కొడతాం జరిగింది ఒక 3 ఇయర్స్ బ్యాక్. అది కూడా SST కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. ఫర్ అక్యూజ్డ్ అపీరెన్స్కి అది స్టే ఉంది. దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు. ఎవరిని? భూలక్ష్మి ఏమో వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుని కోరుతాం జరిగింది. దానికి వీళ్ళు నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ భూలక్ష్మి కొన్ని చాగటి రాజశేఖర్ రెడ్డి అన్న అతనితో మళ్ళీ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది. ఇతను కూడా ఈ కోర్టు పనుల నిమిత్తం మీద అంతా కూడా అసిస్ట్ చేస్తున్నాడు. చేస్తూ ఈ రాజశేఖర్ రెడ్డి కనపడినప్పుడల్లా కూడా ఈ డిసీజ్డ్ ఇతన్ని చెప్తాం జరిగింది. నువ్వు భూలక్ష్మి నాది, నువ్వేంటో అమ్మాయి సహాయం చేస్తున్నావు, నువ్వు ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని అన్నలాని మాటలు బూతులు కూడా చెప్తాం జరిగింది. తర్వాత ఈ వీళ్ళ హస్బెండ్ ఆంజనేయుడు భూలక్ష్మి కూడా ఒక పథక ప్రకారం ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వచ్చి నన్ను పడుతున్నాడు, తర్వాత అరెస్ట్ చేస్తాం, తర్వాత కేసు రాజీవ్వమని చెప్పేసి కూడా మనం అడిగినా కూడా అతను ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇతను అంతమంది ఇస్తే కానీ మన యొక్క ఇది కక్ష చల్లారదని చెప్పేసి పథక ప్రకారం ముగ్గురు కూడా మాట్లాడుకొని 25వ తారీఖు నైట్ ఇతను దావులూరు అడ్డరోడ్ దగ్గర డిసీజ్డ్ మద్యం సేవిస్తుంటే వీళ్ళ భర్త ఆంజనేయులు కూడా దగ్గరగా వెళ్ళి అతను మద్యం సేవించి అతను ఫుల్గా ఈ డిసీజ్డ్ మద్యం బాగా తాగి పడిపోయినప్పుడు ఇమీడియట్గా ఇతను రాజశేఖర్ రెడ్డికి తెలియజేస్తాడు. ఇతను తాగి పడిపోయి ఉన్నాడంటే అతను రాజశేఖర్ రెడ్డి వచ్చి ఇతను వచ్చి రాజశేఖర్ రెడ్డి ఒక ఎల్టీ బనానా చెట్లో నరికేటువంటి ఒక కత్తిని సెక్యూర్ చేసుకొని వచ్చి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇతను దగ్గరుండి ఆంజనేయ దగ్గరుండి వేసి అనగానే రాజశేఖర్ రెడ్డి ఇతన్ని కత్తితో మెడ మీద కూడా బలంగా హ్యాక్ చేస్తాం జరుగుతుంది. నరిగి అతను చనిపోయాడని చెప్పేసి నిర్ధారించిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు. ఈ కేసులో రూరల్ సీఏ గారు వెంకటేశ్వర గారు, అలాగే మరి కొల్లిపర ఎస్ఐ గారు అరవింద్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా నా ఇన్వెస్టిగేషన్ అసిస్ట్ చేసి అతి త్వరలో ముద్దాయిని ముగ్గురిని కూడా సెక్యూర్ చేసి వారి కన్ఫెషన్ మీద మిగతా అవైలబుల్ ఎవిడెన్స్ మీద నిన్న ఈవినింగ్ 5కి నంది వెలుగు జంక్షన్ దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈరోజు విషయం మేడం.